రోజు మేము ఇక్కడ గట్టె చూడటం చేసుకుంటున్నాం అంటే నాకు చాలా ఆనందంగా ఉంది. కదిగేడి గంగరాజు గారు, సుబ్బమ్మ గారు, వారు కుమారులైన 8 మంది కుమారులు, 10 ఆడపిల్లలు, 10 మంది సంతానం. మా తాతగారిది కదిగినేడి వెంకటప్ప నాయుడు గారు, వెంకటప్ప నాయుడు గారు, రామయ్య గారు, సోమయ్య గారు, పెంటయ్య గారు, గంగరాజు గారు, లక్ష్మీనారాయణ గారు, కేజీ రామారావు గారు, కిరణ్ గారు, జస్వంత్ గారు, 9 తరాలు బంధుత్వం మాది. అయితే ఈరోజు మా నాన్నగారు ఎంత వ్యవసాయదారుడైనా మమ్మల్ని చదివించి రైల్వేలో 3 కొడుకులకు ఉద్యోగాలు, 3 మనవళ్ళకు ఉద్యోగాలు, 3 మనవళ్ళు హైకోర్టు ఉభయ రాష్ట్రాల హైకోర్టులో లాయర్లు, 1 మనవడు తెలంగాణ ఏపీ బార్ కౌన్సిల్లో బార్ కౌన్సిల్ మెంబర్ కూడా చేస్తున్నారు. కదిగేడి చిదంబరం గారు మంచి హై లెవెల్లో ఉన్నారు. అట్లాగే గంగరాజు గారి కుమారుడు లక్ష్మీనారాయణ గారు, వెంకట్రావు గారు, సత్యనారాయణ ముగ్గురు కుమారుడు కూడా రైల్వే ఉద్యోగం, వెంకట్రావు గారు కుమారుడు రైల్వే ఉద్యోగం, వెంకట్రావు గారు కుమారుడు కూడా కదిగేడి సత్యప్రసాద్ గారు కస్టమ్స్లో ఇన్స్పెక్టర్గా చేసి రిటైర్ అయిపోయారు. మాది చాలా బంధుత్వం గల కుటుంబం, మాది అభినయంతో ఐకమత్యంతో ఉంటాము. మాకు లాయర్లు, ఇంజనీర్లు, బార్ కౌన్సిల్ మెంబరు, తర్వాత కొంతమంది సాఫ్ట్వేర్ ఇంజనీర్లు అమెరికాలో ఉన్నారు, కెనడాలో ఉన్నారు, సింగపూర్లో ఉన్నారు, సరే ఇండియాలో బెంగళూరులో, మెడ్రాస్లో, తిరుపతిలో సెటిల్ అయిపోయారు. మాది పెద్ద కుటుంబం. ఈరోజు ఆనందంగా మేము ఈ కెట్ట సంపంచం చేసుకున్నామంటే వచ్చిన మా కదిగేడి వారి బృందానికి, వాళ్ళ కూతుళ్ళు, అల్లుళ్ళు, మనవాళ్ళు, వాళ్ళ కుమారులు 8 మంది, 2 ఆడపిల్లలు, 17 మంది మనవాళ్ళు, 17 మంది మనవాళ్ళు, 7 మనవరాళ్ళు, 11 మంది మునుమనవరాళ్ళు, 14 మంది మునుమనవలు, ఇట్లా సుమారు 250 మందితో ఈవేళ మేము గెట్ టుగెదర్ ఫంక్షన్ పెట్టుకుంటున్నాం. ఎంతో ఆనందంగా ఉంది. ముగ్గుల పోటీలు, చైర్స్ పోటీలు, వాకింగ్ పోటీలు అన్ని పెట్టాము. వాక్చాతుర్యం, స్టేజీ మీద డ్యాన్స్ వేసుకున్నాం, చాలా ఆనందంగా గడిపాము. ఈ సంక్రాంతి సందర్భంగా మా ఫ్యామిలీ కలిగినేటి గంగరాజు గారు, సుబ్బమ్మ గారు తాలూకా మా ఫ్యామిలీ మెంబర్ మెంబర్స్ అందరం కూడా ఈరోజు ఇక్కడ సమావేశం అవ్వడం జరిగింది. ఈ ఆత్మీయ కలయిక పెట్టుకోవడం జరిగింది. మా ఫ్యామిలీలో ఒక ట్రెడిషన్గా ఇలాగ ఆత్మీయ కలయిక పెట్టుకోవడం జరుగుతూ ఉంది. ఇది ఈరోజు ఆల్మోస్ట్ ఆల్ కలిగినేటి గంగరాజు గారు, సుబ్బమ్మ గారుల ఫ్యామిలీ నుంచి 150 నుంచి 175 మెంబర్ వరకు ఈరోజు ఇక్కడ గ్యాదర్ అవడం జరిగింది. ఈ విధంగా పెట్టుకుని మేము మా ఫ్యామిలీ తరఫున మిగతా ఫ్యామిలీస్ అందరికి కూడా ఆదర్శం కావాలనుకుంటున్నాం. ఇటువంటి సంక్రాంతి ఉత్సవాలలో ఒక జాయింట్ ఫ్యామిలీ ఒక ఆవశ్యకత ఏంటన్నది మేము ఈ విధంగా మిగతా వారు అందరికి కూడా తెలియజేయాలనుకుని ఈ విధంగా పెట్టుకుంటూ జరుగుతుంది. ఈరోజు ఇలా సమావేశమయ్యి మా పూర్వీకులను తలుచుకుని వారు మాకు చేసిన సహాయ సహకారాలని, అలాగే మేము మా భావితరాలకు ఏమి ఇవ్వాలి, వారికి ఏమి తెలియజేయాలనే ఉద్దేశంతో ఈ సమావేశం పెట్టుకున్నాం. దీంట్లో మా వాళ్ళందరూ కూడా పార్టిసిపేట్ చేయడం జరిగింది. దాంట్లో భాగంగానే అందరికీ కూడా స్పోర్ట్స్ గేమ్స్ కూడా కండక్ట్ చేయడం జరిగింది. అందరూ కూడా చాలా ఉత్సాహంగా ఈ కార్యక్రమాల్లో పాల్గొని వారి అభిప్రాయాలను వ్యక్తం చేస్తూ, అలాగే మీ మాతో పాటు కొంతమంది పెద్దలను కూడా పిలవడం జరిగింది. అలా పెద్దలు కూడా వచ్చి మా ఫ్యామిలీకి వారు ఆశీర్వచనాలు అందిస్తున్నారు. అట్లాగే మేము మిగతా వారు అందరికీ కూడా తెలియజేసింది ఏంటంటే, ఇటువంటి కార్యక్రమాలు పెట్టుకోవడం ద్వారా ఇప్పుడు పిల్లలు అందరూ ఎక్కడెక్కడ ఉంటున్నారు, విదేశాల్లోనూ ఇతర రాష్ట్రాల్లో ఉంటున్నారు, వారందరూ కూడా ఇలా కలిసి చేసుకోవడం వల్ల మనం మన భావితరాలకు ఏ విధమైన సందేశాన్ని ఇవ్వాలి అని ఈ 20 మీటింగుల ద్వారా తెలియపరచాలని తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.